నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరం మర్రిపాడు గ్రామాలలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో బ్లడ్ శాంపిల్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి వెంకటకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా నందవరంలో 105 మంది రక్త నమూనాలను వైద్య ఆరోగ్య సిబ్బంది స్వీకరించారు. ఈ సర్వే ద్వారా మిస్ అయిన కరోనా కేసులను కనుగొనేందుకు ఉపయోగపడుతుందని వైద్యాధికారి వెంకటకిషోర్ తెలిపారు. ప్రజలలో హార్డ్ ఇమ్యూనిటీ పెరిగిందా లేదా అని గుర్తించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ బ్లడ్ సర్వే ద్వారా కమ్యూనిటీలో కోవిడ్ ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి నందవరం మర్రిపాడు గ్రామాలలో ఈ బ్లడ్ సర్వే నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే నందవరం గ్రామంలో రక్త నమూనాలు ఇచ్చేందుకు ముస్లింలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అధిక సంఖ్యలో రక్త నమూనాలు ఇవ్వడం గమనార్హం. కార్యక్రమంలో ఆయన వెంట వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మర్రిపాడు మండలంలో మర్రిపాడు గ్రామం అలాగే నందవరం గ్రామంలో మనం కోవిడ్-19 సంబంధించి క్లియర్ బ్లడ్ శాంపిల్స్ నిర్వహించాము. మనం నందవరం ఈరోజు మొత్తం 105 మందికి క్లియర్ శాంపిల్స్ కలెక్ట్ చేశాము. ఈ యొక్క ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి సెంట్రల్ సర్వేలెన్స్ అంటే ఏదైనా మిస్సింగ్ కేసెస్ హిడెన్ కేసెస్ ఏదన్నా సొసైటీలో ఉన్నాయో కనుక్కోవడానికి, అలాగే హార్డ్ ఇమ్యూనిటీ ఏమన్నా పబ్లిక్ లో డెవలప్ అయిందో లేదో తెలుసుకునే దానికి మనకి క్లియర్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఐజీజీ యాంటీబాడీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ ఆల్రెడీ డెవలప్ అయినట్టు, ఐజీజీఎం యాంటీబాడీ ఉన్న వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ మైల్డ్ గా ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ రిపోర్ట్ ద్వారా మెయిన్ గా కమ్యూనిటీలో ఈ యొక్క కోవిడ్-19 ప్రభావం ఎలా ఉందనేది తెలుసుకోవడానికి మనం ఈ సెంట్రల్ సర్వేలెన్స్ ఈ రోజు నందవరం మర్రిపాడులో నిర్వహించడం జరిగింది.